పోలవరానికి ఇన్ని సంవత్సరాలకి అని ఇన్నేళ్లకి మోక్షం కలిగింది అనుకోవచ్చు. నిజంగా అంటే ఈసారి పోలవరాన్ని అంటే దానికి ప్రజల్లోకి రావడానికి, ముఖ్యంగా ప్రజలకు ఉపయోగపడడానికి, ఆపడానికి ఎవరి తరం కాదు అనిపించేలా ఈసారి కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశంగా అనుకోవచ్చు. ఎన్నో ఏళ్ల నుంచి ఆఖరికి దాని మీద డాక్యుమెంటరీస్ వచ్చినాయి, సినిమాల్లో వచ్చినాయి, మీమ్స్ కింద జోకుల కింద పోలవరాన్ని ఎవరు పడితే వాళ్ళు వాడేసుకున్నారు. ఎన్నో స్వాతంత్రం రాకముందు నుంచి పోలవరం ప్రాజెక్టు 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 అన్న దానికి ఎప్పటికీ దానికి అసలు శంకుస్థాపన అవుతుందా? ఎంతోమంది శంకుస్థాపనలు కూడా చేశారు. అసలు మహామహులు ఎన్టీఆర్ గారికి ముందు నుంచి మొదలు పెడితే మొన్నటువంటి చంద్రబాబు గారు, రాజశేఖర్ రెడ్డి, అసలు అందరూ ఒకళ్ళ తర్వాత రాజశేఖర రెడ్డి గారు కూడా శంకుస్థాపనలు చేశారు, స్టార్ట్ చేస్తున్నాం అన్నారు, ఆపేసుకున్నారు, మళ్ళీ మొదలెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అయితే కంప్లీట్గా ఉన్నదాన్ని కూడా నాశనం చేసేసినటువంటి పరిస్థితి కనిపించింది గత 5 ఏళ్ళుగా. ఇదిగో డిసెంబర్లో చేస్తాం, అది అర పర్సెంటా అన్న వ్యక్తులు కూడా, మంత్రులు కూడా ఉన్నారు. అసలు ఇంకొక మంత్రి అయితే అసలు నాకు అది డిజైనే అర్థం కాలేదు అని చెప్పినటువంటి ఇరిగేషన్ మినిస్టర్లు కూడా చూసాం గత ప్రభుత్వంలో. ఏదేమైనా సరే పోయింది, అన్నీ అల్లిపోయి ఆ పార్టీ కానీ ఆ నాయకులు కానీ అందరూ వెళ్ళిపోయారు. ఇప్పటికైనా సరే దీని మీద కేంద్ర ప్రభుత్వం, ముఖ్యంగా ఇది కేంద్ర ప్రభుత్వం వాళ్ళ ఆధ్వర్యంలో జరగాల్సింది, కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్ట్ ఇది. సో వాళ్ళు కూడా దీనికి సంబంధించి మొన్న బడ్జెట్లోనే దీనికి కేటాయించాల్సినటువంటి నిధులను కూడా కేటాయిస్తామని చెప్పి అనౌన్స్ చేశారు అఫీషియల్గా, అది కూడా పార్లమెంటు వేదికగా. సో దీన్ని ఈసారి ఆపటం ఎవరి తరం కాదనుకోవాలి. ఈసారి నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్ లోపు పోలవరం ప్రాజెక్టు ప్రజలకి అంకితం చేసే విధంగా చర్యలు తీసుకోబోతుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. ముఖ్యంగా ఇప్పటికే పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి 2800 కోట్ల నిధులు విడుదలకు కేంద్రం విడుదల చేసినట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి రీఎంబర్స్మెంట్ కింద 800 కోట్లు అడ్వాన్స్గా ఇచ్చి 2000 కోట్లు మొత్తం ఇచ్చినట్టుగా సమాచారం. 2014 నుంచి రాష్ట్ర ప్రభుత్వం తొలత కొంత నిధులతో పనులు చేయిస్తే వాటికి కేంద్రం దశల వారీగా డబ్బులు చెల్లిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే 2019 నుంచి 2024 వరకు మాత్రం వీళ్ళు అడగలేదు, వాళ్ళు ఇవ్వలేదు, వీళ్ళు చేయలేదు, ఉన్నదాన్ని కూడా పాడు చేశారు. మళ్ళీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే కేంద్రం కూడా రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఏదైతే వాళ్ళ సీట్లతో చాలా బలంగా కేంద్ర ప్రభుత్వంలో కూడా స్థాపించారు, వాళ్ళు కూడా చాలా భాగస్వామిగా ఉన్నారు. ఈసారి ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది, తీసుకోవాల్సిన పరిస్థితి కూడా వచ్చింది. సో ఇద్దరు ఏదేమైనా కానీ పోలవరానికి మోక్షం కలిగే విధంగా మొన్న బడ్జెట్లో కూడా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 6000 కోట్ల రూపాయలు విడుదల చేసి నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ మిగతావి కూడా రిలీజ్ చేసే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికి 6000 కోట్లకు పైగానే విడుదల చేసినట్టుగా తెలుస్తుంది ఈ సంవత్సరం ఆర్థికానికి సంబంధించి. సో ఏదేమైనా సరే పోలవరానికి ఇప్పటికైనా మోక్షం కలిగింది. ఈసారి ఈ నెక్స్ట్ 2029 ఎలక్షన్స్ లోపు ఈ పోలవరం అనేది పూర్తి అయ్యే విధంగానే చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. సో ఏదేమైనా సరే పోలవరానికి మంచి రోజులు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి వాళ్ళ కలల ప్రాజెక్టుగా ఇక్కడ ఉన్నటువంటి ఎంతోమంది రైతులకు, ముఖ్యంగా ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు ఉన్నటువంటి అనేక కొన్ని వేల ఎకరాలకు పంట సాగునీరుకి ఉపయోగపడేటువంటి ఈ ప్రాజెక్టు కలల ప్రాజెక్టుగా ఉన్నటువంటి, చెప్పాలంటే ఇది ప్రాణాధారంగా ఉండేటువంటి ఈ ప్రాజెక్టు ఈసారి ఈ ఎలక్షన్ ఈ టర్మ్లో అవుతుందని చెప్పి ఆశిద్దాం, అవ్వాలని కోరుకుందాం. ఈసారి కూడా ఎటువంటి రాజకీయాలు కూడా దీని మీద జరపకూడదు, రాకూడదని కోరుకుందాం.